హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు రాజేష్, మీరు చూస్తున్నది నెక్స్ట్ లెవెల్ గ్లోబల్ మీడియా ఛానల్. సో ఈ రోజు నేను ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు రావడం జరిగింది అనమాట. సో ఆ టాపిక్ వచ్చేసి మన లైఫ్ ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, అంటే మన లైఫ్ ని ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. సో నేను ఈ వీడియోలో ఒక 2 మంత్రాస్ గురించి నేను రివీల్ చేయబోతున్నాను. సో ఎప్పుడైతే ఈ 2 మంత్రాస్ ని మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తామో, అప్పుడు మనము ఇంతకుముందు లైఫ్ కంటే ఈ లైఫ్ లో ఇప్పుడు మనము ఒక చేంజెస్ అనేవి మన లైఫ్ లో చూడొచ్చు అనమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మంత్రం వచ్చేసరికి యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే మనం చేసిన మిస్టేక్స్ ని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి మన లైఫ్ లో యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం చేసే మిస్టేక్స్ ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో, దాని నుంచి మనం నేర్చుకొని నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ రాకుండా మనము జాగ్రత్త పడతాం. కానీ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎక్స్క్యూజెస్ చేస్తుంటారు. ఇప్పుడు స్కూల్ పిల్లల్ని తీసుకోండి, స్కూల్ పిల్లలు ప్రతిసారి లేట్ వస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏదో ఒక అబద్ధం ఆడి క్లాస్ రూమ్ లో కూర్చుంటారు. సో స్టూడెంట్స్ కూడా, కాలేజ్ చదివే వాళ్ళు కూడా ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్తా ఉంటారు, ట్రాఫిక్ లేట్ అయిందని చెప్పేసి, లేకపోతే ఇంట్లో సరిగ్గా టిఫిన్ అంటే త్వరగా చేయలేదని చెప్పేసి, ఈ విధంగా వీళ్ళు చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే ఈ అంటే ఎంప్లాయీస్ కూడా అబద్ధాలు చెప్తుంటారు, అంటే ఎక్స్క్యూజెస్ చేస్తుంటారు, ఎందుకు లేట్ అయినా అంటే ఈ ట్రాఫిక్ అని చెప్పేసి, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. కొంతమంది అయితే ఈ ఎక్స్క్యూజెస్ ఎలా ఉంటాయంటే, కొంతమంది చంపేస్తుంటారు, మా ఇంట్లో మా రిలేటివ్స్ వాళ్ళు చనిపోయారని చెప్పి, చనిపోయకపోయినా వాళ్ళు చనిపోయారని చెప్పేసి చెప్తుంటారనమాట. సో ఇలాంటి ఎక్స్క్యూజెస్ వాళ్ళు చెప్తుంటారనమాట. స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఈ ఎక్స్క్యూజెస్ ఎలా చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఎక్స్క్యూజెస్ ఎలా చెప్తున్నారు అంటే, చాలా మందికి ఆ ఎక్స్క్యూజ్ ఒకటి చెప్పిన తర్వాత అతను వింటున్నాడు, నమ్ముతున్నాడు అనమాట. ఎప్పుడు టీచర్ కి ఈ ఎక్స్క్యూజ్ చెప్పినప్పుడు వాళ్ళు నమ్మి లోపల తీసుకుంటారు కాబట్టి, ఓకే నా అంటే నేను చెప్పిన అబద్ధం వీళ్ళు నమ్మారని చెప్పేసి ఇతనికి ఒక హోప్ అనేది కలుగుతుంది అనమాట, ఒక నమ్మకం కలుగుతుంది, ఓకే నేను చెప్పిన వీళ్ళు నమ్మారు. సో కాబట్టి నెక్స్ట్ టైం కూడా మనము ఇలాంటి ఎక్స్క్యూజెస్ మనం చెప్పొచ్చు అని చెప్పేసి. సో అంటే స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఈ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా సరే ఈ ఎక్స్క్యూజెస్ కి అలవాటు అయిపోతారు అనమాట. ఎప్పుడైతే వీటికి మనము అలవాటు అయిపోతామో, అది ఒక సర్టన్ ఏజ్ వరకు మనము చేస్తూ అలా వచ్చామనుకోండి, అది ఒక అలవాటుగా మారిపోతుంది. అది మనము మానడానికి చాలా వరకు కష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ ఎవరినే ఎక్స్క్యూజెస్ అలవాటు అయిపోతాయి కదా, అబద్ధాలు చెప్పడం ఇలాంటి, ఎప్పుడైతే మనము అలవాటు చేసుకుంటామో, ఒక సర్టన్ ఏజ్ వచ్చేసరికి మనము వాటిని మానలేమన్నమాట. అది కంటిన్యూ అవుతుంటది. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు సడన్ గా మనము అనుకున్నా కూడా చెప్పొద్దు, ఇలా ఎక్స్క్యూజ్ చెప్పొద్దు అనుకున్నా కూడా సడన్ గా వచ్చేస్తుంటది అనమాట. సో అది వెంటనే మనము చెప్పేస్తూ ఉంటాము. అలా కాకుండా మనం ఈ ఎక్స్క్యూజెస్ ని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, నేను చేసే తప్పు, ఎస్ నేను కాలేజీకి లేట్ వచ్చాను ఎందుకనంటే ఈ రీజన్ వల్ల అని చెప్పి నీది నువ్వు యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళకి చెప్పొద్దు నా యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తావో, అది నెక్స్ట్ టైం నువ్వు రిపీట్ చేసుకోకుండా నువ్వు జాగ్రత్త పడతావు. నువ్వు అప్పుడు నువ్వు కాలేజ్ కానీ స్కూల్కి కానీ లేకపోతే నువ్వు ఆఫీస్ కానీ కరెక్ట్ టైంకి నువ్వు వెళ్ళగలుగుతావు. సో అలా కాకుండా నువ్వు ఈ ఎక్స్క్యూజెస్ చేస్తూ నువ్వు వెళ్ళినట్లయితే నీ లైఫ్ లో అనేది చేంజెస్ కనిపించవు. ఎప్పుడు ఆ ఎక్స్క్యూజెస్ చేస్తూ, ఆ ఎక్స్క్యూజెస్ వల్ల నువ్వు కొత్త నువ్వు నేర్చుకోలేవు. ఎప్పుడు అబద్ధాలు చెప్పి ఆ లోపల పోయి కూర్చోవడం, ఇంతే తప్ప నువ్వు నీ లైఫ్ లో ఏది కొత్త నేర్చుకొని ఒక కొత్త అంటే నీ లైఫ్ ని ఒక బెటర్ లైఫ్ గా నువ్వు చేంజ్ చేసుకోలేవు. సో దీనిలో మనము ఒక ఎగ్జాంపుల్ గా మనం చూద్దాం. సో దీంట్లో మనము ఒక ట్రైనర్ ఉన్నాడు అనమాట. ఒక ట్రైనర్ ఒక వర్క్ షాప్ స్టార్ట్ చేశాడు ఒక స్కూల్లో. ఒక 100 మంది స్టూడెంట్స్ కి ఒక వర్క్ షాప్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఒక అంటే ఒక అతనికి ఉన్న అలవాటు ఏంటి అని అంటే, ఒక కరెక్ట్ టైంకి రావాలి పిల్లలందరూ కరెక్ట్ టైంకి. ఒక 10 o'clock నేను వర్క్ షాప్ స్టార్ట్ చేస్తున్నాను అనగానే పిల్లలందరూ 10 o'clock ఉండాలి, అండ్ అతను కూడా ఆ ట్రైనర్ కూడా 10 o'clock ఉంటాడు అనమాట. సో ఆ 10 o'clock కి కరెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను, 10 o'clock కరెక్ట్ స్టార్ట్ చేస్తా అనేసరికి కరెక్ట్ టైంకి అదే టైంకి స్టార్ట్ చేశారనమాట. సో ఎవరైనా లేట్ వచ్చినా గానీ వాళ్ళని లోపలికి రానియాడు, అంటే 10:01 కానీ 10:02 కానీ కొంచెం లేట్ వచ్చినా వాళ్ళకి లోపలికి అలౌ చేయడం అనమాట. సో బయటనే నిల్చోవాలి, సో వాళ్ళు బయటనే ఉండాలన్నమాట. సో అలాంటి వాళ్ళకి అయితే ఇలా కంటిన్యూ చేస్తున్న టైంలో వీళ్ళందరూ చేస్తుంటారు అనమాట, అంటే వీళ్ళందరూ అంటే వర్క్ షాప్ స్టార్ట్ చేసి కంటిన్యూ అవుతుంటే ఆ అబ్బాయి ఇంకా అక్కడనే నిల్చున్నాడు అనమాట. సో వాళ్ళందరూ డిస్టర్బెన్స్, అక్కడ నుండి పిలుస్తా ఉన్నారు సార్ 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 అని. సో అతనికి డిస్టర్బెన్స్ అవుతుంది, బాబు సార్ వెంటనే చెప్పాడు అనమాట, బాబు ఇక్కడ పిల్లలందరికి డిస్టర్బెన్స్ అవుతుంది, నువ్వు బయటకెళ్ళు, అక్కడ
వీళ్ళ కనిపించకుండా బయటకు వెళ్ళి అక్కడ కూర్చో, నేను తర్వాత నేను లోపల రానిస్తా అని చెప్పి చెప్తాను అనమాట. చెప్పిన తర్వాత కూడా అతను వెళ్ళాడు అనమాట, వెళ్లకుండా అట్లనే ఉంటాడు. అట్లనే ఉన్న తర్వాత సరే అని చెప్పేసి వీళ్ళకి ఒక వర్క్ షాప్ అనేది ఇచ్చేసి ఆ అబ్బాయి దగ్గరికి ట్రైనర్ వెళ్తాను అనమాట. వెళ్ళిన తర్వాత ఏంది బాబు ఇక్కడనే ఉన్నావు, నువ్వు వెళ్ళిపో ఇక్కడ లోకల్ రాని అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత సారీ సార్ నేను ఈ మిస్టేక్ నెక్స్ట్ టైం రాకుండా నేను చూసుకుంటా అని చెప్తాను అనమాట. చెప్పిన తర్వాత సర్లే అని చెప్పేసి అసలు ఎందుకు లేట్ వచ్చావని చెప్పేసి అడుగుతాను అనమాట. సో ఎందుకు లేట్ వచ్చావని చెప్పి అడగగానే సారీ సార్ నేను నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ రాకుండా చూసుకుంటా అని చెప్పి చెప్తాను అనమాట. సో ఆయన మళ్ళీ అడుగుతాడు, అది కాదా నువ్వు ఎందుకు లేట్ వచ్చావు అని చెప్పేసి అడిగితే సరే సార్ నేను నెక్స్ట్ టైం నేను ఈ మిస్టేక్ రాకుండా నేను చూసుకుంటా అని చెప్పి చెప్తాను అనమాట. సో ఈ ట్రైనర్ కోపం వస్తుంది, కోపం వచ్చి అసలు రీజన్ చెప్పా అని చెప్పేసి అడుగుతాను అనమాట. సో రీజన్ చెప్పకుండా ఈ సారీ సార్ చెప్తాను ఏంటి అని చెప్పేసి గట్టిగా అడుగుతాను. గట్టిగా అడిగిన తర్వాత కూడా అతనికి ఒక అప్పుడు ఒకటి చెప్తాడు అనమాట. అతను చెప్పేది విన్న తర్వాత షాక్ అవుతాడు అనమాట. అది ఏం చెప్పాడు అని అంటే, సార్ ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్పొచ్చు సార్, నేను ఏదో ఒక అబద్ధం ఎక్స్క్యూజ్ చెప్పొచ్చు, ఇంట్లో మా పేరెంట్స్ సరిగా టిఫిన్ టైం చేయలేదనో, లేకపోతే మా అంటే ట్రాఫిక్ లేట్ అయిందనో, లేకపోతే ఏదో ఒకటి నేను కారణం చెప్పి లోపలికి రావచ్చు, లోపలికి వచ్చి కూర్చోవచ్చు. కానీ నేను ఇలా ఏ విధంగా ఎందుకనంటే ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నానంటే నా తప్పును నేను యాక్సెప్ట్ చేశాను. సో ఈ తప్పును నేను నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతోనే సారీ సార్ నెక్స్ట్ టైం చేయను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సార్ అని చెప్పి చెప్తాను అనమాట. చెప్పిన తర్వాత ట్రైనర్ షాక్ అవుతాడు అనమాట. షాక్ అయ్యి వారు మామూలు అసలు ఇంత ఇంత మంచిగా ఆలోచిస్తుండే అబ్బాయి అని చెప్పేసి షాక్ అయ్యి అతను వెంటనే లోపలి తీసుకెళ్లి అందరికి పరిచయం చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అతను చేసిన ఒక పనికి అతను ఆలోచన విధానాన్ని అందరికి షేర్ చేయడం చేసింది అనమాట. వాళ్ళందరికి తెలియాలి కదా, సో ఇలా ఆలోచించాలని చెప్పేసి. సో ఈ విధంగా అతను చేసిన మిస్టేక్ ని అతను ఒప్పుకున్నాడు అనమాట. ఒప్పుకొని యాక్సెప్ట్ చేసాడు, నేను ఇందువల్ల లేట్ అయ్యాను అని చెప్పేసి యాక్సెప్ట్ చేశాడు. ఏదో కారణాలు ఎక్స్క్యూజ్ చెప్పలేదు కాబట్టి. సో ఇది మెయిన్ గా మనము నేర్చుకోవాలన్నమాట, యాక్సెప్ట్. మన లైఫ్ లో ఏదో మనం ఏం చేసినా గానీ దాన్ని యాక్సెప్ట్ చేసి, సో నెక్స్ట్ టైం దాన్ని రిపీట్ చేయకుండా మనము కంట్రోల్ చేసుకున్నట్టయితే తప్పకుండా మన లైఫ్ లో ఒక చేంజెస్ అనేవి మనం చూడొచ్చు అనమాట. సెకండ్ ఫార్ములా వచ్చేసరికి 70-20-10 ఫార్ములా అనమాట. సో ఈ ఫార్ములా ఏంటి అని అంటే ఒక ఎగ్జాంపుల్ రూపంలో మనం చూద్దాము. సో ఒక ట్రైనర్ ఉన్నాడు అనమాట. ఒక ట్రైనర్ ఒక 100 మందికి ఇదే ఎగ్జాంపుల్ మనం చూద్దాం. మళ్ళీ ఒక ట్రైనర్ ఉన్నాడు అనుకోండి. ఒక ట్రైనర్ ఒక 100 మందికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. సో ట్రైనింగ్ ఇస్తున్న మధ్యలో ఒకడు అడుగుతాడు అనమాట, మీ 100 మందిలో ఎవరు వచ్చి స్టేజ్ మీద మాట్లాడతారు అని చెప్పేసి అడగగానే ఒక వ్యక్తి లేచి వెంటనే వస్తాడు అనమాట. వెంటనే వచ్చి స్టేజ్ మీద మాట్లాడతాడు, అంటే స్టేజ్ మీదకి వస్తాడు. వచ్చిన తర్వాత సార్ చెప్తాడు అనమాట, ట్రైనర్ చెప్తాడు గాంధీజీ గురించి చెప్పు అని చెప్పేసి అడుగుతాడు అనమాట. సో వెంటనే అతనికి చెప్పగానే అతనికి తెలియదు కదా, అంతగానం నాలెడ్జ్ ఉండదు కదా. సో అతను వెంటనే ఏదో అంటే తడబడుతూ ఏదో ఒక 2-3 ముక్కలు మాట్లాడి వెంటనే అంటే కంగారుగా వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత సార్ మొత్తం ఇంకా ట్రైనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సార్ వెళ్తా ఉంటే ఆ స్టూడెంట్ వెంటనే సార్ దగ్గరకు వచ్చి అడుగుతాడు అనమాట. సార్ నాది అంటే ఎలా మాట్లాడాను సార్ అని చెప్పేసి అడుగుతాడు. అడిగిన తర్వాత వెంటనే అతను ట్రైనర్ ఏం మాట్లా అసలు నేను ఏం చెప్పాను, నువ్వు ఏం మాట్లాడావు అని చెప్పేసి అంటాడు అనమాట. నేనేమో గాంధీజీ గురించి నువ్వు మాట్లాడమానంటే ఏదో తుతుతు అని చెప్పేసి ఏదేదో మాట్లాడుకుంటూ వెళ్ళావు అని చెప్పేసి అంటాడు అనమాట. అన్న తర్వాత అతనికి వెంటనే అతని ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి మీరు ఆలోచించండి. అలా అంటే అతన్ని డిస్కరేజ్ చేసింది అనమాట. అలా డిస్కరేజ్ చేయగానే అతనికి నెక్స్ట్ టైం మాట్లాడాలనిపిస్తుందా? లేదు కదా. అరే వేస్ట్ స్టేజ్ మీదకి వెళ్ళానని చెప్పేసి అతను బాధపడి నెక్స్ట్ టైం ఎక్కడ కానీ అతను అంటే మాట్లాడలేడు అని అంతేకాకుండా ఇలాంటి ట్రైనర్ దగ్గర పోయి అడగడం కానీ చేయడం అనమాట. సో అదే రెండో పద్ధతిలో చేస్తుంటే ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు అదే ట్రైనర్ ఆ అబ్బాయిని పైకి స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత గాంధీజీ గురించి మాట్లాడాలని చెప్పినప్పుడు అతను కొంచెం తడబడచ్చు, కొంచెం భయపడి ఉండొచ్చు. ఫస్ట్ టైం స్టేజ్ మీదకి ఎక్కాడు కాబట్టి భయపడి ఉండొచ్చు. భయపడి ఆ కంగారులో సడన్ గా సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు, లేకపోతే ఆ సిగ్గు అంటే చాలా మంది చూస్తున్నారన్న సిగ్గుతో సడన్ గా ఆ మాటలు రాకపోవచ్చు. సో అలాంటప్పుడు అతను ఏదోతో మాట్లాడి కంగారుతో మాట్లాడి వెళ్ళిపోయి ఉండొచ్చు. అదే ఈ ట్రైనర్ అతని దగ్గరికి వెళ్ళేసి ఇలా చెప్తే బాగుంటుందని నాకు అనిపించింది. సో చాలా మంది ఇంతమంది 100 మందిల నుంచి నువ్వు ఒక్కడమే పైకి వచ్చి ఇంత చక్కగా మనం మాట్లాడావు, సో నువ్వు చాలా గ్రేట్ అని చెప్పేసి అతన్ని పొగిడిన తర్వాత ఒక 70% అతన్ని పొగిడిన తర్వాత నువ్వు చిన్నది ఒక ఈ చిన్న మిస్టేక్ నువ్వు కరెక్ట్ చేసుకుంటే నువ్వు కొంచెం తడబడుతున్నావు, లేకపోతే నువ్వు కొంచెం భయపడుతున్నావు, ఇది కొంచెం నువ్వు సరి చేసుకుంటే నువ్వు అద్భుతంగా నువ్వు మాట్లాడగలుగుతావు అని చెప్పేసి అతను ఎంకరేజ్ చేస్తే అప్పుడు అతనికి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనిపి
జరుగుతాయి అన్నమాట. నేను ఎస్ నేను కొంచెం మాట్లాడగలుగుతున్నాను, అంటే నేను కొంచెం స్టేజ్ ఫియర్ నేను కొంచెము అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ చేశాను అని చెప్పేసి అప్పుడు అతనికి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అనమాట. సో అప్పుడు పెరిగినప్పుడు అతను ఇక నెక్స్ట్ టైం కొంచెము భయపడడం కొంచెం తగ్గుతుంది అనమాట. కొంచెం తగ్గి నెక్స్ట్ టైం ఏదైనా స్టేజ్ మీద కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడాలన్నా కొంచెం భయం అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఎందుకనంటే ఆల్రెడీ ఈ స్టేజ్ మీదకి ఎక్కాడు కదా, ఎక్కిన తర్వాత అతని ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం పాజిటివ్ గా ఉంది అనమాట. ఎప్పుడైతే మనం పాజిటివ్ అనేది ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తామో అప్పుడు ప్రతి ఒక్కరికి ఒక పాజిటివ్నెస్ అనేది కలుగుతుంది. ఇప్పుడు అతనికి నెగిటివ్, ఇంతకుముందు నెగిటివ్ ఇచ్చాడు కాబట్టి అతను కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు, అదే ఇప్పుడు పాజిటివ్ గా నువ్వు చాలా బాగా అంటే వంద మందుల నుంచి నువ్వు ఒక్కడే పైకొచ్చి నువ్వు మాట్లాడావు, నువ్వు చాలా గ్రేట్ అనేసరికి అతనికి ఒక తెలియని కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అనమాట. సో అలా పెరిగినప్పుడు అతను నెక్స్ట్ టైం కూడా మాట్లాడాలనే తపన అతనిలో కలుగుతాయి అనమాట. సో అలా అతను ఒక 70% అతన్ని పొగిడిండు. పొగిడిన తర్వాత 20% అతను చేసిన మిస్టేక్ ని కొంచెం కరెక్ట్ చేసుకో అని చెప్పాడు. సో తర్వాత అతను 10% ఏం చేశాడు, నువ్వు అద్భుతంగా నువ్వు మాట్లాడగలుగుతావు, నువ్వు ట్రై చేయి నెక్స్ట్ టైం అని చెప్పేసి అతన్ని పొగిడిండు. పొగడగానే అతనికి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి నెక్స్ట్ టైం సరే సార్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. సో అతను ఒక తర్వాత అతను ఒక మంచి స్పీకర్ కావచ్చు లేకపోతే ఒక పాజిటివ్ అనేది అతనిలో నింపిండు అనమాట. ఒకరు ఫస్ట్ టైం స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత అతన్ని ఒక పాజిటివ్ వైబ్ తో అతన్ని పంపించాడు కాబట్టి అతను తప్పనుకుండా అతను ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతాడు. సో ఇదే సిచ్యువేషన్ ని మన లైఫ్ లో ప్రతి ఒక్క దాంట్లో మనం అప్లై చేయాలన్నమాట. ఎప్పుడైతే మనకు ఒక నెగిటివ్ ఒక ఫస్ట్ టైం ఏదైనా ఒక అంటే ఒక బిజినెస్ కానీ లేకపోతే ఏదైనా మన లైఫ్ లో ఒక జాబ్ కానీ ఏదైనా వచ్చేటప్పుడు మనము ఎప్పుడు కానీ పాజిటివ్ గా ఆలోచించాలి, ఎప్పుడు కానీ నెగిటివ్ ఆలోచించకుండా ఒక పాజిటివ్ గా ఎవరినైనా మనం ఎంకరేజ్ చేయాలి, ఎవరికైనా మనము మన నాలెడ్జ్ అనేది షేర్ చేసుకోవాలి. అది కూడా పాజిటివ్ వేలో ఎప్పుడైతే మనము పాజిటివ్ వేలో మనము ఎప్పుడైతే దాన్ని కన్వర్ట్ చేసుకుంటామో ఏ సిచ్యువేషన్ అయినా నెగిటివ్ కాకుండా పాజిటివ్ గా కన్వర్ట్ చేసుకొని దాన్ని మనము ఇంప్లిమెంట్ చేసి మన లైఫ్ లో చేసినట్లయితే తప్పకుండా మన లైఫ్ లో ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక లైఫ్ అనేది చేంజ్ కావడం మనలో జరుగుతుంది అనమాట. సో దీంట్లో మనం మెయిన్ గా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే దీంట్లో 2 ఫార్ములాస్ నేను చెప్పాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే మనం తప్పులను మనం నేర్చుకొని యాక్సెప్ట్ చేస్తామో వాటిని మన లైఫ్ లో ఓకే నేను ఈ తప్పు చేశాను, దీన్ని నెక్స్ట్ టైం నేను రిపీట్ కాకుండా చూసుకుంటాను అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకుంటావో అప్పుడు నీ లైఫ్ అనేది చేంజ్ కావడం స్టార్ట్ అవుతుంది. సో నువ్వు ఇంతకుముందు కంటే ఇది ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇలాంటివి నువ్వు ఏదైతే మిస్టేక్ చేసావో వాటిని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ టైం చేయకుండా నువ్వు ఎప్పుడైతే ట్రై చేసావో అప్పుడు కొంచెం నువ్వు చేంజెస్ అనేది చూసావు అనమాట. ఒక్కసారి మీరు ట్రై చేయండి. అండ్ అంతేకాకుండా ఇది 70-20-10 అనమాట. సో దీన్ని నువ్వు ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూడు. ఎప్పుడైతే 70% పాజిటివ్ ని చూడు, 20% నువ్వు నెగిటివ్ ను ఆలోచించు, అండ్ 10% కూడా పాజిటివ్ గా ఆలోచించు. ఎప్పుడుగానే పాజిటివ్ అనేది 70% ఉండాలి, మధ్యలో నెగిటివ్ అండ్ తర్వాత పాజిటివ్. ఎప్పుడు కానీ ఆ నెగిటివ్ ఎక్కువ ఉండకూడదు. 70% నెగిటివ్ ఉంటే ఈ 20% కానీ 10% కానీ ఈ పాజిటివ్ అనేది పనిచేయదు అనమాట. 70% అనేది తప్పనిసరిగా పాజిటివ్ అనేది మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన లైఫ్ లో ఏది చేయాలన్నా కానీ ఒక మనకు ఒక ధైర్యం, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మీకు మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పానని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We'll be right back.